ವೆಲ್ಕಮ್ ಟು ಎಎನ್ಎನ್ ನ್ಯೂಸ್ ನಿನಕಿಲ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీసీల పొలికేక సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు ఆర్థిక వెనుకబాటుకు కారణం ఇక్కడ రాజకీయ నాయకులే అని, బీసీలకు గొర్రెలు బర్రెలు చేపలు వద్దని, పిల్లలకు మంచి చదువు అందించాలని కోరారు. ఓటు వేసే బీసీలు అగ్ర కులాల వారికి వేయకుండా మన బీసీలకు వేసి రాజ్యాధికారం సాధించుకుందామన్నారు. రానున్న ఎన్నికల్లో మన సత్తా చాటి బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుందామని, బీసీలకు ఎవరు పెద్దపీట వేస్తారో వారి తరఫున బరిలో ఉందామన్నారు. Yeah.
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఫోరం అధ్యక్షుడు పెద్దంపేట శంకర్, ఉత్తరప్రదేశ్ బీఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వీర్ సింగ్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా బీఎస్పీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. నేను తీసుకొచ్చి పెట్టిన మొక్క ఫలాలిచ్చే టైంలో ఎవరో దుర్మార్గులు ఆ ఫలితాలను తింటున్న ఈ సందర్భంలో బడుగు బలహీన వర్గాల కోసం వెలిసినటువంటి ఒక పార్టీ, ఈ దేశంలో ఒక దళిత స్త్రీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాకు అవకాశం ఇచ్చి వాళ్ళెవరు నిన్ను మోసగించవచ్చు, మేము నీకు అండగా ఉంటాము, మా గుర్తు దేశవ్యాప్తంగా ఉంది, నీవు మా జెండాపై పోటీ చేయు, మా గుర్తుపై పోటీ చేయండి,
దళిత బహుజనులంతా మీరు అండగా ఉంటారని, మరి నన్ను అప్పున చేర్చుకొని నాకు అవకాశం ఇచ్చినటువంటి బీఎస్పీ పార్టీ వారందరికీ కూడా నమస్కారాలు, జైబీలు తెలియజేస్తా ఉన్నాం. ఇది 3 టర్ముల ఎంపీ గారు, దిస్ ఈజ్ థర్డ్ టైం, ఇది 3వసారి వారు ఎంపీ గారు. నాకు తెలిసి రాష్ట్ర ఉపాధ్యక్షులందరూ 16వ సంవత్సరం అని వారు ఎంపీగా ఉంటుంది. అటువంటి ఎంపీ గారు రాష్ట్రం కాని రాష్ట్రం ఎక్కడో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఈ పెద్దపేట శంకర్ మా పార్టీలో నా ద్వారా నేను చేర్చుకుంటున్నాని వారిని నేను అభ్యర్థించి ఇంత ఎండలో, ఇది చలికాలం కాదు ఎండాకాలం కంటే ఎక్కువ ఉన్నది, మరి మన దగ్గర దుమ్ము దుమిలి వాతావరణ పరిస్థితి తెలుసు, కాలుష్యం మీకు తెలుసు బాగా. వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇవాళ మన మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరైనందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. వీర్ సింగ్ గారికి పిల్లలు పుట్టడం కాదు, నా తాత ముత్తాతలు పుట్టడం కాదు, ఎన్ని తరాల నుంచి మా వంశం ఈ గడ్డ మీద పుట్టిందో తెలియదు. ఇన్ని తరాలకు జన్మనిచ్చి నాకు అద్భుత జీవనాన్ని ఇచ్చిన ఈ భూమికి నేను ముందు పాదాభివందనం చేస్తాను. నేను పరిశీలించినటువంటి సత్యం 60,000 పరీక్షలకు మంది, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గంగా ఆనాడెన్నడో భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని వెళ్ళిన నేను ఇవాళ ఆల్రెడీ నా పిల్లలు ఒక స్థాయికి వచ్చారు, నా కుటుంబం ఒక స్థాయికి వచ్చింది, ఇంకా నేను నా కోసం నేను బతకడం అంటే అర్థమే లేదు. ఈ రామగుండాన్ని ఏ విధంగానైనా కాపాడాలి. తిరిగి ఇది కూకట్పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు రోజు రోజుకు కాలనీ అసోసియేషన్ల మద్దతు పెరుగుతుంది. దీనిలో భాగంగా కూకట్పల్లి శేషాద్రి నగర వాసులు తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కాలనీలో జరిగిన అభివృద్ధి పట్ల ఆకర్షితులై అందరికీ అందుబాటులో ఉండే అభ్యర్థి మాధవరం కృష్ణారావు అని వారి సంపూర్ణ మద్దతు తెలిపారు. వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో మాధవరం కృష్ణారావును సార్వతో సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. గుర్తించి మీకు మా కార్యాలయ తరఫున ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరి తరఫున, మరియు చుట్టుపక్కల వారి బంధువుల తరఫున తెలియజేస్తున్నాం. ఒకటే మాట, మనం కృష్ణారావు గారి మీద అందరికీ ఆ యొక్క అభిప్రాయాన్ని మీరు రేపు రాబోయే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తెలియజేస్తారని నేను కోరుతున్నాను. ఏకవాక్య తీర్మానం పార్టీకి మేము ఓటేస్తామని మీ ద్వారా మీందరికీ చెప్పవలసిందిగా, ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా నేను ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఈ శేషాద్రి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నాం, మేము కుటుంబం అనే పిలుచుకుంటాం. అందుకే ఒకరు చెప్తే కుటుంబ సభ్యుల్లో ఓట్ల యుద్ధ సమర మేరకి శంకరరామ ఇచ్చిన పూరించినటువంటి మన పిలుపు మేరకు, మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళ బరిలో మన ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. కోట్లు ఎన్ని కోట్లు అడితే అన్ని కోట్లు పొద్దున అడితే సాయంత్రం వరకు ఇచ్చే గవర్నమెంట్ ఉంది. అన్ని డ్రైనేజ్లు మార్చుకున్నాము, వాటర్ లైన్లు మార్చుకున్నాము, రోడ్లు వేసుకున్నాము, లైటింగ్ చేసుకున్నాము. మన శేషాద్రి నారాయణపేట కాలనీ గుడిక అన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ 1,75,000 మన ఎమ్మెల్యే గారు పెద్దమని చేసుకుని పైన ఫ్లోర్ వేసుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎలక్షన్ కూడా వచ్చి కొద్దిగా ఆగిపోయింది. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ మనకు పైన గుడిక ఉంటుంది. మనకు యోగా కానీ లైబ్రరీ కానీ అంతా మన సీనియర్ సిటిజన్స్ ఏదో తీర్చుకోవడానికి మనకు పైన బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చడం జరిగింది. అందుకొరకు అడగంగానే పెట్టే ఎమ్మెల్యే ఎవరంటే, అడగంగానే శాంక్షన్ చేసి డెవలప్ చేసే ఎమ్మెల్యే ఎవరంటే మన మధ్యన ఉన్న మన ప్రియతమ నాయకుడు డైనమిక్ ఎమ్మెల్యే గారు మన మాధవరం కృష్ణారావు గారు, మీకు అందరు తెలుసు. అయితే ఈరోజు మనమందరము, ఎందుకంటే మీరు వద్దన్నా స్వాతంత్రం చేద్దన్నా ఓట్లు వేస్తామన్నా ఖచ్చితంగా ఇంట్లో గెలిచి రచ్చగెలిచాలి కనుక ఇంటి నుంచే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మీటింగ్ సమావేశం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మెసేజే అక్కడ తీసుకపోవాలి. నాకు బాధ్యత ఎక్కువ ఉంది, ఎందుకంటే
ఒక పార్కు కానీ మళ్ళీ అదే పార్క్ కాకుండా చుట్టుముట్టు కూడా ఇంకా 90 లక్షలు శాంక్షన్ చేశాం. టెండర్ కూడా అయిపోయింది, కాంట్రాక్ట్ కూడా అలాట్ అయ్యింది. మరో రేట్లో భాస్కర్ అన్న తెలుసు, మరి భాస్కర్ అన్న వచ్చిందా? అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలి. ఉన్నటువంటి మేజర్ ఇష్యూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మనము ఒక గ్రామాన్ని కాకుండా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో కొన్ని 1000 కోట్ల రూపాయలు ఇలా అభివృద్ధి కార్యక్రమం జరిగాయి. ఇవాళ సుమారుగా 3.5 లక్షల ఓటర్స్ ఉన్నారు. మీ డివిజన్కు 30 రూపాయలు 20 కోట్లు వచ్చింది. మరి 20 కోట్ల 11 ఎట్లా మెజార్టీ ఇస్తారు నాకు తెలియదు, కానీ మరి ఇస్తే సంతోషమే. అది టోటో వెళ్ళి ఎవరైనా ఇస్తారు అంటే మన కేసీఆర్ పంపుతాను, ఎవరు ఇవ్వట్లేదు. ఇలా మనకి ఏదో ఆర్థికంగా మంచుకున్నాం, మన పిల్లలు పెళ్లి చేసుకున్న సోమత ఉంది, కానీ నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈ రోజున ఆడపిల్ల పెళ్లి చేయాలంటే 100,00 పదాలు రూపొందించిన చరిత్ర దేశంలో ఒక్క మన ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. చాలా మంది మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మేము 2000 ఇస్తాం 3000 ఇస్తాం, మరి ఎందుకు ఇస్తారు పక్క రాష్ట్రంలో? మీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, 89 రాష్ట్రాల్లో మీ కాంగ్రెస్ పార్టీ, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నటువంటి రాష్ట్రం మీదే ఉంది, మరి అక్కడ ఇవ్వచ్చు కదా. ఇలా 2000 రూపాయలు ఇచ్చినాము మనం పింఛన్ ఇచ్చినామంటే ఆ రోజు ఉన్నటువంటి 220 రూపాయలు పింఛన్ ఇస్తామని అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 220 పోయి 200 ఇచ్చారు, 25 లక్షల రూపాయలు తగ్గించారు. మరి ఆ రోజు రాలేదా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి, ఇక 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇక చాలా మంది ఊరుకో కూడా ఆయన కబ్జా పెట్టి ఆయన బుద్ధలు చేసుకుంది. లక్ష్మీ నరసింహస్వామి పేరు చెప్పుకున్న చుట్టుముట్టు దూరమైనా అనుకున్నాడు దొంగ, అది నాకు మాట్లాడు. ఇక్కడ రాముని పేరు చెప్పుకొని రాముడు రామరామ అని చెప్పి ఓటు తెప్పించుకున్న దొంగలిల్లు రామాలయం గుడి కడితే ఒక కనీసం 100,000 రూపాయలు ఇవ్వలేదు. వీళ్ళు రామ ముందు మాట్లాడతాం. 423 సంవత్సరాల చరిత్రలో రామాలయాన్ని మేము ఇలా కట్టిస్తున్నాము. ఇలా కుక్కట్పల్లి గ్రామం ఉంటున్నందుకు మీ అందరి ఆశీర్వాదంతోనే బ్రహ్మాండమైనటువంటి గుడి ఇలా నిర్మిస్తున్నాం. మీ అందరూ సాగారం ఇవాళ బీజేపీ మాట్లాడే హక్కు అర్హత లేదు. బీజేపీకి సంబంధించిన నువ్వు ఏం చేసావు అనేది మొత్తం తెలుసు. ఎలక్షన్లు వస్తే ఎంత ఎంత కిగో నువ్వు అందరూ తెలుసు. కార్పెంటర్ గెలువైనటువంటి దొంగ నువ్వు, నాలుగు మాట్లాడతాడు కనీసం వార్డు మెంబర్లో గెలవేవాడు, వాడు నాలుగు మాట్లాడతాడు. కానీ ఇలా గ్రామంలో ఉంటాను కాబట్టి గ్రామ రుణం తీసుకున్నాను ఇలా ప్రతి గల్లీలో. నేను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం ఉంది, గ్రామానికి ఒక్క పైసా పనిచేయలే ఎన్నో పెద్దలు. ఇక్కడ లీడర్లు అందరు లీడర్లే, మళ్ళీ మన ఊర్లే ఒక్కొక్కరు లీడరే. మన గ్రామాన్ని డెవలప్ చేసుకున్న బాధ్యత వీళ్ళకు ఉన్నది. ఇక్కడ చూశారు ఇలా ప్రతి దగ్గర ట్రక్ లైన్స్, వాటర్ లైన్స్, రోడ్లు, డ్రైనేజ్లు. ఇలా బతుకమ్మ పండుగ వస్తుందంటే ఒక జాతర. ఐడియల్ చెరువు మీద సత్తుల బతుకమ్మ వస్తే 50 నుంచి 60 వేల మంది ఆడపడుచులు బతుకమ్మ నిమజ్జనం దేనికి వస్తున్నారంటే అది నమ్మకం చేసింది కదా. ఆ స్కూల్లో పోయి ఎదుగుతారు పోయి. ఈరోజు బ్యాండ్ బరాతోని లైట్లతోని ఒక మంచి కోనేరు కట్టించి బ్రహ్మాండ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చి మన కేటీఆర్ ఆశీర్వాదంతో ప్రతి గల్లీలో వరకు నడుస్తుంది. నేను మీకు చెప్తా ఉన్నా ఈసారి కేబీఎంపీ కానీ లాస్ట్ ఇయర్ ఏ మెజార్టీ వచ్చిందో ఈసారి టీఆర్ఎస్ పార్టీ కూడా అదే మెజార్టీ రాబోతారు. అందరూ మాట్లాడుకోవడం ఇలా అన్ని ప్రాంత ప్రజలు కూడా మేము ఎన్ని సర్వే చేయించినప్పటికి కూడా అన్ని ప్రాంత ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అనే రిజల్ట్స్ ఈరోజు కనబడతా ఉన్నాయి. వీళ్ళు ఎంతమంది ఒకటైనా అన్ని కూడెంలో ఒకటైనా వీళ్ళకి డిపాజిట్లు తక్కువ. వీళ్ళు అనుకుంటున్నారు నేను చేసిన బుద్ధి ప్రజలు చాలా ఆలోచనలు ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేము. ఇన్ని స్కీములు 460 స్కీములు ఏ కూడా తెలుస్తుంది వీటైతుందా కూడా. ఈ కుక్కడపల్లి కంచికోట ఏదిరా అంటే అది టీఆర్ఎస్ పని తప్ప ఇంకెవరు లేదు, అది జరిగేదిగా. అందువరకే మేము ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నాం, జనాలు కూడా కలిసి ముగిస్తాం. జై జై ఇప్పుడు మా బాధ్యత ఇంకా పెరిగింది. గతంలో కార్పొరేటర్ కానీ తనకు కూడా మేమైంది. ఈసారి అంతకన్నా ఎక్కువ బాగా కష్టపడి ఆ మెజారిటీ ఇంకా రెట్టింపు చేస్తామని ఈ సభ ద్వారా Okay.
ఇవి ఇప్పటికున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.